ఓం శ్రీ వినాయకాయ నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ గురుభ్యోం నమః. మనం 2021 ఫిబ్రవరి నెలలో ఏ రాశి వాళ్ళకి ఏ ఫలితాలు రాబోతున్నాయో మనం తెలుసుకుందాం. మనం ఈ ఫిబ్రవరి నెలలో మాఘమాసం స్టార్ట్ అవబోతుందండి. మాఘమాసం అత్యంత పవిత్రమైన మాసం. ఈ నెలలో మనకి ముఖ్యమైన 4 రోజులు ఉన్నాయి మనం పూజించవలసినది. 1 16వ తారీఖుని శ్రీ పంచమి, 2 17వ తారీఖు షష్ఠి, 18వ తారీఖు సూర్య పంచమి, 27వ తారీఖుని పౌర్ణమి. ఈ 4 రోజులు మనకి అత్యంత పవిత్రమైన రోజులు. మనం ఇప్పుడు కన్యారాశి గురించి తెలుసుకుందామండి. కన్యారాశిలో ఉన్నవాళ్ళు చాలా సున్నితమైన స్వభావం గలవాళ్ళు, చాలా మంచివాళ్ళు. వీళ్ళకి ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేద్దామనే తత్వం ఉంటారు. వీళ్ళ పనులను వీరు సక్రమంగా సున్నితంగా తెలివితేటలతోటి వీళ్ళు నిర్వహించుకుంటారు. వీళ్ళకి భయపడాల్సిన పని లేదు. వీళ్ళకి ధనాదాయం చాలా బాగుంటుంది. కుటుంబ సభ్యులతోటి చాలా ఆనందంగా గడుపుతారు. ధనం విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేనప్పటికీ వాళ్ళకి అనుకున్న టైంలో అనుకున్నట్టుగా ఈ ధనం వచ్చేస్తుంది. కుటుంబ విషయంలో చాలా జాగ్రత్త అవసరం ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి ధనాదాయం బాగుంటుంది. కుటుంబ విషయంలో చాలా ఆనందంగా హ్యాపీగా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. తృతీయ స్థానం బాగుండటం వలన ఎక్కువ దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశాలు చాలా బాగున్నాయి. ఈ ప్రయాణాల వలన వాళ్ళకి కలిసి వస్తాయి. వీళ్ళ సోదరి సోదరమణులను వీళ్ళు కలుస్తారు. వాళ్ళకి కూడా చాలా హాయిగా ఉంటుంది. ఈ రాశి పిల్లలకి, ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి చాలా అనుకూలవంతమైన కాలం. తల్లికి కూడా చాలా బాగుంటుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. విద్య విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. భూలాభం ఉంటుంది, వస్త్ర లాభం ఉంటుంది, రజిత లాభం బాగుంటుంది. ఎక్కువగా వీళ్ళకి వస్తువుల పట్ల ఎక్కువ ఆకర్షిస్తారు. చాలా బాగుంటుంది. వీళ్ళకి అనుకున్నవి అనుకున్నట్టుగా చక్కగా వీళ్ళు సమకూర్చుకుంటారు. ఇంకా పుత్రుల విషయం వస్తే సంతానం విషయంలో ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. చక్కగా చదువుకుంటారు. వీళ్ళ పిల్లలు చాలా చక్కగా చదువుకుని మంచి ఉన్నతగా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ రాశి పిల్లలకి చక్కగా ఉన్నత విద్య రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఆరోగ్య విషయంలో వాళ్ళ పిల్లలకి ఆలోచించవలసిన విషయమే లేదు. వాళ్ళ పట్ల తగు జాగ్రత్త వహిస్తే చాలా బాగుంటుంది. అలాగే తలంపుగా ఈ రాశి వాళ్ళకి ధనం చేకూరుతుంది. తర్వాత సంతానం లేని వాళ్ళకి సంతాన యోగం కూడా కలిగే అవకాశం ఉంది. 13వ తారీఖు తర్వాత వీళ్ళకి అనుకూలంగా ఉంది. రవి 6 ఇంట్లో రావడం వలన సక్సెస్ బాగుంటుంది. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ, వీసా విషయంలో కానీ, ఒక విధంగా ఏ పరీక్ష రాయాలన్నా ఏది ప్రతి విషయంలో కూడా సక్సెస్ ఉంటుంది. అంటే పురోగతి ఉంటుంది, ఖచ్చితంగా సాధిస్తారు. వీరు శత్రువులపై విజయం కూడా ఉంటుంది. ఎటువంటి భయపడాల్సిన పని లేదు. ఇంకా భార్యాభర్తల విషయానికి వస్తే చాలా అన్యోన్యంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, బ్రహ్మాండంగా ఆనందంగా గడుపుతారు. మనస్పర్ధలు అనేవి రానే రావు. వ్యాపారస్తులకి చాలా అనుకూలవంతమైన కాలం. నూతన వ్యాపారాలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఆ వ్యాపారంలో వాళ్ళకి అభివృద్ధి కూడా సూచిస్తుంది. పైగా ఈ రాశి వాళ్ళు కొంచెం ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించవలసిన విషయం ఉంది. ఎందుకంటే కుజుడు అష్టమ స్థానంలో ఉండి ఈ రాశి వాళ్ళకి అంత యోగవంతుడు కాదు. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త విషయం ఆరోగ్య సూత్రాలు పాటిస్తే చాలా బాగుంటుంది. తర్వాత 9th హౌస్లో రాహు, శుక్రుడు ఉన్నటువంటి హౌస్, 9th హౌస్లో రాహు ఉండడం, ఆ రాశి శుక్రుడు అవ్వడం వలన ముఖ్యంగా సినిమా రంగం వాళ్ళకి చాలా అభివృద్ధి ఉంటుంది. చాలా సంపదలు కలుగుతాయి. ఎక్కువగా సక్సెస్ సాధిస్తారు. సినిమా రంగంలో వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్నవాళ్ళకి బాగా అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయి. నూతన అవకాశాలు వస్తాయి. బ్రహ్మాండంగా సక్సెస్ సాధిస్తారు. ధన సంపాదన ఉంటుంది. మంచి పేరు సంపాదిస్తారు. వ్యాపారస్తుల విషయంలో అద్భుతంగా ఉంటుందండి. మంచిగా వాళ్ళు వ్యాపారాలు బ్రహ్మాండంగా చేసుకుంటారు. దూర ప్రాంతాలు వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి విద్యార్థులు ముఖ్యంగా ఎక్కువగా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంది. దూర విద్యలు అభ్యసించడానికి చాలా అవకాశం ఉంది. వీళ్ళకి ఎటువంటి భయపడరు. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళకి మంచి అనుకూలవంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ పిల్లల గురించి ఎటువంటి ఇబ్బంది పడవలసిన లేదు. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. దైవ దర్శన విషయంలో బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా దైవ దర్శన, దేవుడి కృప మీ అందు చాలా బాగుండడం వలన వ్యాపారాలు అభివృద్ధి బాగా ఉంటుంది. పార్ట్నర్షిప్ విషయంలో చాలా అభివృద్ధి ఉంటుంది. వ్యాపారాల విషయంలో ఎటువంటి చింత పడవలసిన అవసరం లేదు.
ఉద్యోగస్తులకి ముఖ్యంగా బ్రహ్మాండమైన కాలం. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, అలాగే తర్వాత గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అనుకూలవంతమైన కాలం. సైంటిస్టులకి చాలా మంచి అనుకూలవంతమైన కాలం. రీసెర్చ్ చేసేవాళ్ళు కూడా అనుకూలవంతమైన కాలం. చాలా బాగుంటుంది. వీళ్ళకి రాహు ఉండడం వల్ల చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా రాణిస్తాడు. తర్వాత ఈ విషయంలో, ఉద్యోగ విషయంలో వీళ్ళు అనుకూలమైనంతమైన ఉద్యోగం చేసే వాళ్ళకి, ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ప్రదేశాలకి ట్రాన్స్ఫర్ అవుతారు, బదిలీలు అవుతారు. దాని గురించి ఏమీ ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఉద్యోగ విషయంలో చాలా బాగుంటుంది. నూతన ఉద్యోగ అవకాశాలు ప్రైవేట్ రంగంలో వాళ్ళకి ఎక్కువగా సూచిస్తున్నాయి. అలాగా కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, కోల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన పురోగతి సూచిస్తుంది. మంచి అవకాశాలు, మంచిగా అభివృద్ధి చెందే అవకాశాలు, అద్భుతంగా ఉండే అవకాశాలు చాలా బాగున్నాయి. అంటే వీళ్ళ వృత్తి పట్ల వీళ్ళకి సంతోషం బాగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. హాయిగా తమ వృత్తిని సక్రమంగా నిర్వహిస్తారు, దానిలో ఎంజాయ్ చేస్తారు, మంచి అభివృద్ధి సాధిస్తారు. తర్వాత లాభస్థానం బాగుండడం వలన ఎటువంటి ఇబ్బందులు ఏమీ వీళ్ళకి దరిచేరవు. అలాగే జ్యేష్ఠ సోదరిమణులు అంటే వీరికంటే పెద్దవాళ్ళు చాలా బాగుంటుంది. ఎక్కువగా వాళ్ళతో కూడా వీళ్ళు కాలం గడపడానికి కూడా అవకాశాలు బాగుంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎటువంటి భయపడవలసిన పని లేదు, రుణ బాధలు ఉండవు, ఎక్కువగా ఆనందంగా హ్యాపీగా ఉంటారు. వీళ్ళకి డబ్బులు ఖర్చు అయినా కూడా మంచి వాడికి మాత్రమే ఖర్చు అవుతాయి తప్ప అనవసర ఖర్చులు ఉండవు. దైవదర్శనం చేసుకోవడానికి కానీ, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కానీ, సమయానికి డబ్బు చేకూరి బ్రహ్మాండంగా ఖర్చు చేస్తారు తప్ప అనవసరంగా వీళ్ళు ఖర్చు చేయరు. ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సూర్యుడు. సూర్యారాధన, సుబ్రహ్మణ్య షష్ఠి, సుబ్రహ్మణ్యుడు, అలాగే దుర్గాదేవి, వీరి ముగ్గురిని పూజిస్తే బిజినెస్లోను, తర్వాత ఉద్యోగపరంగా, తర్వాత ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉండి సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఆనందంగా హ్యాపీగా ఈ నెల మొత్తం కుటుంబ సభ్యులతో బాగా గడుపుతారు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.